అందరికీ నమస్కారం మనం జీవితంలో డబ్బును సృష్టించుకోవడం చాలా సులభం అనే సిరీస్లో భాగంగా ఈరోజు మనం చెప్పే ఈ సత్యాలు అనేవి అందరికీ వర్తిస్తాయి అట్లాగే ఇతరుల సంపాదనను చూసి మురిసిపోండి ఈ రెండింటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాము అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ సిరీస్లో నెక్స్ట్ పార్ట్స్ వచ్చేసి తర్వాత కంటిన్యూ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డబ్బు సత్యాలు అనేవి ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి వాళ్ళు పేదరికంలో ఉన్న ధనవంతులైనా అట్లాగే చిన్న చిన్న పనులు చేసే వాళ్ళకైనా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళకైనా ఎవరికైనా కూడా ఒకేలాగా ఈ సత్యాలు వర్తిస్తాయి మీరు ఏ పనైనా చేనియండి అందరికీ ఒకే రకంగా వర్తిస్తాయి ఇతరుల సంపదను చూసి ముడిచిపోండి ఇతరులు మీకన్నా ఎక్కువ సంపాదిస్తుంటే వారి పట్ల అసూయతోనూ క్రోధంతోనూ ఊగిపోయి మీకొచ్చే సంపదలను ఆలస్యం చేసుకోకండి ఇతరులు డబ్బు ఖర్చు పెట్టే విధానాన్ని ఎప్పుడూ విమర్శించకండి అది మీకు అనవసరమైన విషయం ప్రతి వ్యక్తి తన చైతన్యాన్ని అనుసరించి ప్రవర్తిస్తాడు మీరు మీ గురించి మీ ఆలోచనల గురించి మాత్రమే పట్టించుకోండి ఇతరుల సంపదల్ని ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి అపరిమితంగా ఎవరెవరికి ఎంత కావాలంటే అంత ఉందని భావించండి మీరు హోటల్లో బేరర్కి టిప్ ఇవ్వడానికి వెనకాడుతున్నారా మీ ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసే వారిని మీరే కరెక్ట్ అన్నట్లుగా వారిని తిడుతుంటారా పండుగల సమయాల్లో మీ ఆఫీసులో పనిచేసే వాళ్ళని లేదా మీ అపార్ట్మెంట్లో పనిచేసే వారికి ఏమి ఇవ్వరా మీరు అన్ని వస్తువులను చౌకగా కొంటారా పై విధాలుగా మీరు ప్రవర్తిస్తుంటే మీ సంపదలు వృద్ధి అనుకుంటున్నారా మెనూలో అతి తక్కువ ధరలున్న వాటిని హోటల్స్లలో బేకరీలలో ఆర్డర్ ఇస్తారా డిమాండ్ సప్లై అనే సిద్ధాంతం ప్రకారం అకార్డింగ్ టు ది లా ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై డిమాండే మొదట ఉంటుంది డబ్బు అనేది అవసరమైన చోటికి వచ్చే మార్గం ఎప్పుడూ ఉండనే ఉంటుంది ఎంత అష్టదరిద్రాల్లో కూరికిపోయి ఉన్నా కూడా ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి దహనక్రియకు కావలసిన డబ్బును ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రోగు చేసుకోగలరు కదా అట్లాగే నెక్స్ట్ వీడియోలో సృష్టి అనంతమైన సంపదలకు నిలయం అనే విషయాన్ని ఈ రచయిత గారు ఎలా ఊహిస్తారో మనం డీటెయిల్గా తెలుసుకుందాము అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు